దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదర సోదరీలందరినీ దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ హృదయమార మనందరం కలిసి అత్యధిక మహిమకు ఘనతకు పాత్రుడైన ప్రభువుని స్తుస్తూ ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. మన ప్రభువైన యేసు నామములో సకల మహిమ ఘనత ప్రభావాలు దేవదేవునికి ఆరోపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి నా హృదయపూర్వకంగా నా ప్రభుని స్తుతిస్తున్నాను. నిన్నటి దినం మనం చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నాం. ఈరోజు శ్రేష్టమైనటువంటి మాట అంశం ఏంటో తెలుసా? యేసయ్య చూపిన మాదిరిలో. యేసయ్య చూపిన మాదిరిలో దేవుని వాక్యంలో దేవుడు మనకేం సెలవిస్తాడో దానిని ఆయన మనకు చూపించడానికి ఎంతో ఇష్టపడతాడు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మన విశ్వాసపు ఒప్పుకోలు ఎలా ఉంటుందో మనము ఒప్పుకుంటే తప్పకుండా పొందుకుంటామని నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాం కదా. అది ఒక క్షణము, ఒక రోజు, ఒక సందర్భానికి పరిమితమైంది కాదు. కానీ జీవిత కాలం అంతా మన విశ్వాసం ఎలా ఉండాలంటే మనం విశ్వాసంతో ఒప్పుకుంటున్న ప్రతి కోణంలో దేవుని అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మన అద్భుత జీవితానికి, అసలు ఒక క్రైస్తవ జీవితంలో ప్రభువుని రక్షకుడుగా, దేవుడిగా మనం అంగీకరించినప్పుడు మన జీవితం రూపాంతరం చెందించాడు. ఆయన మలిన వస్త్రాలు తొలగించి మహిమ వస్త్రాలు ధరింపజేశాడు, రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. ఈ వస్త్రం అన్నప్పుడు మన స్థితి మార్చాడు, మనకు ఘనతనిచ్చాడు. మన పాపాన్ని, మన శాపాన్ని తొలగించి మనకు ఘనతను, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన రక్షణలోనే ఒక అద్భుతం కనబడుతుంది మన జీవితంలో. అందుకే నీవు, నేనే ఒక అద్భుతం, నీవే ఒక అద్భుతం. క్రీస్తును అంగీకరించిన ఒక జీవితమే అద్భుతం. అయితే ఈ అద్భుతం ఎప్పుడు కూడా అద్భుతాలు చూస్తూనే ఉండాలి, అద్భుతాలు చేస్తూనే ఉండాలి, అద్భుత శక్తిని కనపరుస్తూనే ఉండాలి. దానికి అంతం లేదు. ప్రభువు దగ్గరకు మనం వెళ్ళేంత వరకు ప్రతి అణువులో, ప్రతి అడుగులో, ప్రతి కోణంలో, ప్రతి క్షణం, ప్రతి దినము ప్రభు మనల్ని నడిపించే ఈ జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో విశ్వాసం ఆపడానికి లేదు, విశ్వాసం అయిపోవడానికి లేదు, విశ్వాసాన్ని పక్కన పెట్టడానికి లేదు. విశ్వాసపు అడుగులు వేస్తూ నోరు తెరచి ఒప్పుకుంటూ ఉండాలి. విశ్వాస పలుకు అలా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు మనం చూస్తామో. అయితే ఆయన మాదిరి ఎలాంటిది? యేసయ్య చూపిన మాదిరి అనే ఈ అంశంలో ప్రభు ఎటువంటి మాదిరి చూపాడు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మన ముందు ఆయన ఒక అద్భుతమైన ఆదర్శంగా, ఆయన మాదిరి మనకు చూపిన విధానంలో, ఆయన పలికిన మాట మనం చూస్తున్నప్పుడు మనం కూడా అదే మాదిరిలో ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న సూచన. అది యోహాను సువార్త 11:11 మనం గమనిస్తే 3వ వచనం. ఇక్కడ యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు వారు బేతనీయ గ్రామానికి వెళ్ళడం, అక్కడ ముగ్గురు, ఆ బేతనీయలో ఒక కుటుంబం, అందులో ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు గురించి ఇక్కడ రాయబడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మారియా, మార్త, లాజరు. అయితే లాజరు పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఒక వర్తమానం ప్రభు దగ్గరికి వాళ్ళు పంపించారు. 3వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 11:3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళుదము అని తన శిష్యులతో చెప్పగా, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి పరిస్థితి ఏంటంటే, ముగ్గురు ఒక కుటుంబంలో ఉన్నారంటే ముగ్గురు మీద ఆయన ప్రేమ సమానం. ముగ్గురిని ప్రేమించాడు యేసు, మరియను, మార్తను, లాజరును. కుటుంబాల్లో ఉన్నటువంటి అసమానతలు, అనైక్యతలు, హెచ్చు తగ్గులు, ఇవన్నీ మనం ఈ దినాల్లో, ఎప్పటి నుంచో దేవుడు కుటుంబాన్ని తనకు ఒక అద్భుతమైనటువంటి
ఆయనకి ఇష్టమైన స్థలంగా చేసుకున్నాడు. కుటుంబాలకు దేవుడైన కుటుంబాలని పిలిచాడైన కుటుంబాలని ఏర్పరచుకున్నాడైన కుటుంబం ద్వారా గొప్ప రక్షణ కార్యాలను జరిగించాడైన అలనాడు నోవహు కుటుంబాన్ని లేపాడు. రక్షణ ఓడ కట్టడానికి కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి ఆయన రక్షణ ప్రణాళికలో ఆయన ఉన్నత ప్రణాళికలో అద్భుతంగా ఆయన మనకు రక్షకుడుగా రావడానికి అబ్రహాము కుటుంబాన్ని లేపాడు. ఆయన విశ్వాసంలో ఉన్న విజయాలు ఎలా ఉంటాయో దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో రుజువు చేయడానికి అబ్రహాము కుటుంబాన్ని లేపాడు. ఆయన అసలు దేవుని బిడ్డలు రక్షణ పొందడానికి వారి జీవితాలకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ వ్యవస్థ ఎలాంటిదో, ఆ రక్షణ ఎంత గొప్పదో, అది ఎంత పదిలమైందో, అది ఎంత నిత్యమైన రక్షణో దాన్ని మనకు కనుపరచడానికి నోవహు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అయితే ఆయన సింహాసనం యుగ యుగములు నిలవాలని, ఆయన యుగ యుగములు పరిపాలించే రాజాతి రాజని, ఆయన రాజ్యం గొప్పదని రుజువు చేయడానికి దావీదు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కుటుంబాల పక్షాన దేవుడు ఉన్నాడు. కుటుంబాలు ఎప్పుడు దేవుని మహింపరచాలి. ఆ కుటుంబంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ కుటుంబం ద్వారా నాకు మహిమ రావాలి. కుటుంబంలో ఏ పరిస్థితి వచ్చినా, అది వ్యాధైనా, అది సమస్య అయినా, అది రకరకాలైనటువంటి ప్రతికూలతలు వ్యతిరేకతలు కుటుంబానికి ఆవరించిన ఆ కుటుంబం దేవుని మహిమార్థమై సజీవ సాక్ష్యంగా ఆయన మహిమను చాటే అద్భుత వ్యవస్థగా అద్భుత సాధనంగా ఉండాలని కోరుకునేవాడు ఆయన. ఎంత గొప్ప హృదయం అండి దేవుడిది, ఎంత గొప్ప ఉద్దేశం అండి ఆయనది. ఆలోచించారా, బేతనీయ చాలా దగ్గర, నేను ఎరుశలేము పోయినప్పుడు ఆ బేతనీయ ఎంత దగ్గర ఎరుశలేముకి, ప్రభు ఎరుశలేముకి వచ్చినప్పుడల్లా, యూదయ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, అప్పటికే యూదులు ప్రభువుని రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. చాలా ఆయన మీద పగబూని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ శాస్త్రులు పరిచయలు ఆయన మీద కష్టపడి ఉన్నారు. అసలు ఎందుకని, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే మేలు సహించలేకపోతున్నారు. ఆ టైంలో ఈ వర్తమానం వచ్చింది, నువ్వు ప్రేమించేవాడు. ఎంత గొప్ప మాట! ఈరోజు తను ప్రేమించేవారు ఎలా ఉండాలనుకుంటాడు ఆయన? తన మహిమను చాటాలి అనుకుంటాడు. తను ప్రేమించే వాళ్ళకు కష్టాలు వచ్చాయి, తను ప్రేమించే వాళ్ళకు ఇబ్బందులు వచ్చాయి, తాను ప్రేమించే వాళ్ళకు సమస్యలు వచ్చాయి. అయితే ప్రభు ఆలస్యం చేస్తున్నాడని బాధపడుతున్నారా? ఆలస్యం అయిపోయిందే, ఇంకా ప్రార్థనకి జవాబు రాలేదే, ఇంకా ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడే, స్వస్థత ఎందుకు ఇంకా రాలేదు, ఈ సమస్య ఎందుకు ఇంకా పరిష్కారం కాలేదు, ఈ వ్యక్తి ఎందుకు ఇంకా మారలేదు, ఈ కుటుంబం ఎందుకు ఇంకా నలిగిపోతుంది అనే ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. కానీ ఆయన ఆలస్యం ఎప్పుడు కూడా మన జీవితాల్ని అదో స్థితికి తీసుకుని వెళ్ళటానికి కాదు. కానీ దేవుని మహిమార్థమే ఈ వ్యాధి నా మహిమ నిమిత్తమే, దేవుని మహిమ నిమిత్తమే వచ్చింది. మనిషి కుమారుడు మహిమపరచబడాలని వచ్చింది. కనుక వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్ ది బెస్ట్, దేవుని దగ్గర నుంచి మంచిది శ్రేష్టమైనది నువ్వు పొందుకోవాలని నువ్వు ఆశపడితే, నీ కోరిక ఉంటే, ఎలాగ పొందుకోవాలంటే, దాన్ని ప్రభువ నీ మహిమార్థమై నాకు కావాలి అంటేనే ఇస్తాడు ఆయన. ఏదైనా మనం పొందుకునేది, అది ఆరోగ్యమా, అది క్షేమమా, అది ప్రాణమా, జీవితానికి అవసరమైన ఏదైనా సరే మనం దేవుని యొద్ద నుంచి పొందుకోవాలంటే, ఉద్యోగమా, విద్యన, అసలు వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ నీడ్, అది ధనమా, అసలు అన్నీ ఏదైనా సరే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలని మనం ప్రయాసపడుతున్నప్పుడు అది ఆయన మహిమార్థమై మహిమ కొరకే అనేది చాలా మనం మన జీవితాల్లో అది స్థిరంగా ఉండిపోవాలి. ఆ యొక్క ఆలోచన, నీ మహిమ కొరకే నాకు ఇది చేయ ప్రభు, నీ మహిమ కొరకే నన్ను ఇలా నడిపించు ప్రభు, నా బిడ్డలు నీ మహిమార్థమే ఉండడానికే నంబర్ వన్గా నిలబెట్టు, హెచ్చించు ప్రభు, నా భర్తను అలా చేయి, నా భార్యను అలా చేయి, నా కుటుంబాన్ని అలా హెచ్చించు, ఎందుకంటే నిన్ను మహిమపరచాలట్టు. గ్లోరిఫై యువర్ మైట్ నేమ్, నీ శక్తిగల నామాన్ని మహిమపరచడాని కోసమే నాకు ఇవన్నీ ప్రభు, ఈ ఇంక్రీజ్ కానీ, ఈ దీవెన కానీ ప్రభు, ఈ అభివృద్ధి కానీ ప్రభు, ఏదైనా సరే నీ మహిమకే ఏమని ప్రార్థించే జీవితం మనకు ఉండాలని ఈ భాగంలో మనం ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం. ఆలస్యం అయిపోయిందని ఆవేదన పడుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు. ఆలస్యం అయిపోయిందని అలిగే వాళ్ళు ఉంటారు. ఆలస్యం అయిపోయిందని ఇంకేంటిలేని నిరాశపడే వాళ్ళు ఉంటారు. ఇంకేంటని అయిపోయింది, అంతా అయిపోయినాక దేవుడు మనకేం చేసినప్పుడు ఏం మేలు అని దేవుని మీద చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. నిజమే,
ఫెయిల్ మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయ్యింది, అయ్యో ఫెయిల్ అయిపోయాడు అని బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళకి కొద్ది మార్కుల్లో పోయాయి, అయ్యో 2 మార్కుల్లో పోయిన వాళ్ళు, 1 మార్కులో పోయిన వాళ్ళు అని దిగులు పడుతూ ఉన్నారు. అసలు అంత అయిపోయింది, ఇంకేం చేస్తాడు, ఇక ప్రార్థన ఎందుకు, ఆ దేవుడు ఆ 1 మార్కు ఇచ్చలేడా, ఆ 2 మార్కులు ఇచ్చలేడా, ఏంటి అని ఎంతో బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారి ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, మొత్తానికి ప్రమోషన్ వచ్చేసింది కరోనాలో. అది ఎంత అద్భుతం, ఎంత ఆనందం. ఒక్కోసారి ఆలోచిస్తే దేవుడు చేసే కార్యాలు మన ఊహకు అతీతంగా ఉంటాయి. ఆ బిడ్డల ముఖాల్లో ఎంత సంతోషం, మరలా మరలా ఎగ్జామ్ రాయకుండా, మరలా మరలా కష్టపడకుండా వాళ్ళు ఒక్కసారి విజయాలు పొందేసుకున్నారు. చాలామంది పొందుకున్నారు, చాలా బాధల్లో ఉన్నవారు పొందుకున్నారు. దేవుడు చాలా అద్భుతంగా సహాయం చేసేవాడు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, ఒక్కొక్కసారి అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆయన ఇచ్చేటువంటి చేసే మేళ్ళు ఉంటాయి. కానీ మనం అలా కానీ మన ఇష్టానుసారంగా మనం ప్రయత్నించకుండా, మనం సోమరులుగా ఉంటూ, మనం అజ్ఞానంగా ఉంటూ, నిర్లక్ష్యంగా ఉంటూ దేవుడిని పరీక్షలో పెట్టడం కూడా అది కూడా మంచిది కాదు. మన బాధ్యతను మనం నిర్వర్తించబద్దులమైనా మనం చేయవలసింది చేయాలి. కానీ విశ్వాసంతో మనం ఆయన వైపు చూస్తే ఆయన అద్భుతంగా మన విశ్వాసానికి తగిన అద్భుతాన్ని చేస్తాడు ఆయన. కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలు తమ విశ్వాసాన్ని కనుపరచలేని దయనీయమైన స్థితికి దిగజారిపోతారు. అలాంటప్పుడు ప్రభువు వైపు చూడాలి మనం. ఆయన మనకేమి నేర్పిస్తున్నాడు కాబట్టి ప్రభువు ఆలస్యం చేశాడు. ఇంకా ఆలస్యం చేసేటప్పటికి చనిపోయాడు లాజరు. అప్పటికి లాజరు సమాధి చేశారు, 4 రోజులు అయిపోయింది. ఆ తర్వాత మనం వెళ్దాం రండి అన్నాడు ప్రభువు. ఎందుకు అతను నిద్ర లేపుదాం రండి అన్నాడు. నిద్ర లేపడమా, నిద్ర లేపితే ఏంటి, నిద్రపోయేవాళ్ళు లేపడం ఈజీలే. ఆయన చనిపోయి 4 రోజులైంది కదా అని అనుకు శిష్యులు అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రభువు నందు మన మరణ అంటే మన మరణము యేసు ప్రభు ఎలా చేయబోతున్నాడు, ఒక నిద్రగా మార్చబోతున్నాడు. ఆయన ఎంత అద్భుతకరుడు. ఇక్కడ భూమి మీద నిద్రపోయిన వాళ్ళు కన్ను మూస్తే ఇక్కడ మరణం అనేది ఎలాగ మారిపోయింది యేసుక్రీస్తు ద్వారా. ఏం చేయబోతున్నాడు ఆయన, మరణపు అధికారాన్ని తెరదించి మరణపు ముళ్ళు విరిచి మరణం మహిమగా మార్చాడు. మరణము దేవుని బిడ్డలకు అందుకే ఓ తండ్రి ఎంత ప్రమోటెడ్ ఇంటూ గ్లోరీ అంటారే, ఒక ప్రమోషన్. ఇదిగో పత ఫలాని సేవకుడు, ఫలాని సహోదరుడు, ఫలాని సహోదరి, వాళ్ళకి మహిమ ప్రవేశం, మహిమలోకి వెళ్ళే ఆధిక్యత వచ్చింది అని రాస్తారు. వారు ప్రభువునందు నిద్రించారు, ప్రమోటెడ్ ఇంటూ గ్లోరీ, మహిమకు ప్రవేశం కలిగింది. ఎంత మంచి మాటలు రాస్తారు, నిజమే కదా. మహిమలోకి క్రీస్తునందున్న అందుకే ఎవడైనా దేవుని పిల్లలు క్రీస్తునందు మరణిస్తే, క్రీస్తునందు వాళ్ళు నిద్రపోతే, క్రీస్తునందు ఒక నిద్రగా మరణం నిద్రగా మార్చి మహిమ ప్రవేశానికి ఓ అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. అది ఒక అద్భుతం మన జీవితంలో, ఇటువంటి కార్యం జరిగించబోతున్నాడు. అందుకే ప్రభువునడు మహిమార్థమే. ఇది మొదటి విషయం. ఏదైనా సరే మన జీవితంలో మనం మహిమ, నా ప్రభువు మహిమార్థమే. ఈ ఆలస్యాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభువు మహిమార్థమే. ఈ అక్కర ఇంకా తీరకపోయినా ప్రభు దాన్ని తీర్చినందుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభువు మహిమార్థమే. ఎంత డిలే అవుతుందో, వివాహం డిలే అవుతుంది, అయ్యో ఉద్యోగం డిలే అవుతుంది, అయ్యి చదువులో కూడా అసలు ముందుకు వేయలేని పరిస్థితుల్లో బహు భయంకరమైన ఆలస్యం అయిపోతుంది అనుకున్నవి జరగడం లేదంటే నా ప్రభువు మహిమార్థమే. ఇవి ఆయన సమయంలో జరుగుతాయి అని పలకాల, విశ్వాసంతో పలకాల. ఏం పర్వాలేదు, నా ప్రభు అద్భుతం చేసి తీరేవాడు, నా ప్రభుకి సాధ్యమని లేదు అని విశ్వాసంతో పలకాలి. కాబట్టి ప్రభు వెళ్ళాడు, బేతనీకి వెళ్ళాడు. బేతనీకి వెళ్తే మార్త కలిసింది ప్రభు. 21వ వచనం, మార్త యేసు ప్రభును కలిసి మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు ఇకను అనుగ్రహించును అని ఎరుగుదును అనేను. యేసు ప్రభుకి ఆయన చెప్తున్నా, నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోడు. నీవు అసలు ఇక్కడ లేనందువల్లనే నువ్వు ఎందుకు రాలేదు. ఒకవైపు ఏమో ఆయన శక్తి ఎంతో తెలుసు, ఒకవైపు ఆయన మీద ఒక నేరం, ఒకవైపు దేవుని శక్తి ఎంత గొప్పదో తెలిసిన తర్వాత అసలు నువ్వు చేయలేకపోయావు కదా, నువ్వు చేసేవాడివే, చేయలేకపోయావు కదా, ఎందుకు చేయలేదు. చాలా చాలా నిష్ఠూరమైన ఆవేదనతో కూడిన మాటలు అనేవి దేవుని బిడ్డలు పలకడం అనేది చాలా బలహీనత, అది అవివేకం. గమనించండి ఇక్కడున్న మాట, యేసుని సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా,
మరలా ఆమె ఏమంటుందంటే నీవి ఏమైనా నువ్వు ఏమైనా ఈ చూడండి అక్కడ ఉన్న మాట ఎంత మాట ఎటువంటి మాట ఆ ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును ఇప్పుడైనా అంటే ఏముంది ఇక్కడ ఆమె విశ్వాసం ఎలాగా నిజంగా ఆమెలో విశ్వాసం ఉందా ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా ఇచ్చేస్తాడు అన్నప్పుడు కమాన్ రా ప్రభువా రా సమాధి దగ్గరికి వెళ్దాం అక్కడ ఇప్పుడైనా రైట్ నౌ యూ కెన్ డూ మిరకల్ మీరు ఇప్పుడైనా చేస్తారు ప్రభువా అని తీసుకుని వెళ్ళే విశ్వాస వీరురాలుగా రండి ప్రభువా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని సమాధి దగ్గరికి అని పలికిన పరిస్థితి అక్కడ ఉంటుందంటారా చూడండి కింద అక్కడ ప్రభు అంటున్నాడు యేసుని సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా వెంటనే ప్రభు అన్నాడు మరలా లేస్తాడు నీ సహోదరుడు దానికి ఆమె ఏమంటుంది మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచును ఎరుగుదును అంత ధైర్యం లేదు అంత నమ్మకం లేదు ఇప్పుడేంటి దొరుకుతుంది అద్భుతం చేస్తావు కానీ అంత్య దినమున ఆ దినము ఆ దినమున లేస్తారే మృతులు అక్కడికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ చాలా సందర్భాల్లో దేవుడు ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనకు చేయదగిన వాటిని మన చేయి జారిపోయినా మన చేయి విడిచిపోయినా మనకు అవి అందకపోయినా అవి ఇక లాభం లేదనుకున్నా దేవుడు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఆయనకి తెలుసు కనుక మన స్థానం ఏంటంటే ప్రభువా నువ్వేమైనా చేస్తావు రైట్ నా అయితే నువ్వు చేసినందుకు వందనాలు అని చెప్పగలగాల కానీ నువ్వు చేస్తున్నావు ప్రభువా నీకు అసాధ్యమంది ఏంది ఏది లేదు ప్రభువా నిజమే అద్భుతమైన అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నత ఉద్దేశంలో మరణం అనేది ఆయన మహిమార్థమే జరగాలి ఆ మరణము మహిమగా మారాలి ఆ మరణం ఆయన పిలుపుతో వెళ్ళిపోవాలి అట్లా మరణం వచ్చిందని కొన్ని సందర్భాల్లో ఎందుకు మరణం వచ్చింది దేవుడు ఇలా చేశాడు దూషించాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ మృతి చెందాల్సిందే ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వెళ్లాల్సిందే మన జీవితంలో జన్మము మరణం అనేది దేవుడు నిర్ణయించింది కానీ జన్మ మహిమకరంగానే ఉండాలి మనం ప్రభు దగ్గర వెళ్ళేది కూడా మహిమకరంగానే ఉండాలి అయ్యో వయసు తక్కువైందే మరణించారే అంటే దేవుడు ఆ వయసులో ఆ బిడ్డని తన మహిమకు తీసుకువెళ్ళడం దేవుని చిత్తమైంది దానికి తల వంచి ప్రభువా నీ చిత్తంలో ఈ వ్యక్తి ఈ వయసులో వెళ్ళినందుకు వందనాలు నీకు మహిమ ప్రభువా ఇదిగో ఇంత చిన్న వయసులోనే ఈ వ్యక్తికి ఈ ప్రమోషన్ ఇచ్చారు మీరు మహిమ ప్రవేశం ప్రభువా మహిమకు వెళ్ళి ఆధిక్యత ఇచ్చారు కాకపోతే ఒక్క దగ్గర మనం దిగులు పడాలి కష్టపడాలి ఏంటో తెలుసా ఆత్మరక్షణ పొందితే ఆ వ్యక్తి మారు మనసు పొందితే ఆ వ్యక్తి యేసు ప్రభువును అంగీకరిస్తే ఆ వ్యక్తి పదిలంగా దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ ఆ వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించకుండా ఈ పాపంతోనే ఉండి మరణిస్తే అయ్యో యుగ యుగాలు నిత్య నరకంలో ఆ బిడ్డ ఆత్మ ఉంటుంది దానికోసమే ఏ వయసైనా మరణాల్లో దేవుని ఉన్నత ఉద్దేశంలో ఏ కాలంలోనైనా ఏ వయసులోనైనా ఏ టైంలోనైనా ఎవరైనా ఆయన పిలుపుని అందుకుని అది ఏ రూపంలోనైనా సరే వెళ్ళడంలో వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళైతేనే మనకు సంతోషం వాళ్ళు మహిమకు వెళ్ళే వాళ్ళైతేనే సంతోషం కానీ దేవుడు ఇక్కడ ఒక అద్భుత శక్తిని మన ముందు పెట్టాడు ఒక అద్భుత కార్యం ఏంటంటే లాజరు మరణించాల్సిందే మరణిస్తాడు కానీ అక్కడ దేవుని మహిమేంటో దేవుని ఎదుట దేవుని పిల్లలు మహిమార్థమే పలికే మాటలు ఎలా ఉంటాయో దేవుని శక్తిని ఎంతగా నమ్మాలో ఎంతగా ఆయన శక్తి మీద ఆధారపడాలో ఎంతగా ఆయన్ని గణపరచాలో ఏ పరిస్థితుల్లో కూడా దేవుని గణపరచగలిగేటువంటి స్థితికి ఎదగాలో ప్రభువు చూపిస్తున్నాడు అక్కడ అందుకే ప్రభువు బయలుదేరాడు అయితే మా మరియ కూడా వచ్చింది మరియ అదే మాట నింది మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడయ్యా కానీ వాళ్ళందరూ కలిసి సమాధి దగ్గర తీసుకెళ్లారు ప్రభుని చూడండి ప్రభు అక్కడికి అక్కడ పరిస్థితి వారితోటి అందరు ఉన్నారు యూదులు ఉన్నారు అందరు ఉన్నారు ప్రభు అక్కడ 39 వచ్చిన వాళ్ళు 38 39 వారిలో కొందరు 37 వచ్చిన గుడ్డివారు కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పింది యేసు మరల తనలో మూలుగుచు సమాధి యుద్ధకు వచ్చాను ప్రభు అక్కడికి వచ్చి ఒక మాట అసలు ఇక్కడ 35 వచనంలోనే యేసు కన్నీళ్లు విడిచాడు వాళ్ళ దుఃఖము వాళ్ళ వేదన వాళ్ళ బాధ వాళ్ళందరూ కన్నీళ్లు గారుస్తుంటే ఆ ఎడబాటు ఆ బాధ ఎంత ఆయన హృదయం ఎంత కనికరమతో ఎంత కంపాషన్తో నిండిపోయిందంటే ఆయన వాళ్ళతో మన వంటి వాడిగా మన శోధనలో మన శ్రమలో మనతో సహానుభావం కలిగిన వాడుగా అబ్రహాము సంతాన స్వభావం కలిగిన వాడుగా
మన వంటి మానవుడిగా జన్మించిన ప్రభు మన దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు, మన బాధను అర్థం చేసుకుంటాడు, మన ఎడబాటును అర్థం చేసుకుంటాడు, మన వేదన అర్థం చేసుకుంటాడు, కన్నీళ్ళు విడిచాడు. కానీ ప్రభు మూలిగేది ఎక్కడంటే, అయ్యో మనుషులకి ఎంత చులకన, ప్రభు శక్తిని అంతవరకు నమ్మే మనస్సు ఉండదు, అంతవరకు ఆయన మీద ఆధారపడేటువంటి మనస్సు మనిషికి ఉండదు. కొన్ని సందర్భాల్లో అద్భుతాలు చూసిన వాడు ఇప్పుడు కూడా నా ప్రభు చేస్తాడు అనరు. ఏం చేయలేడా, ఏమైపోయిందా ఆయనకి శక్తి, ఆయనకి ప్రేమ పోయిందా, ఆయన అలాగైపోయాడా, మారిపోయాడు, ఇట్లాంటి మాటల కంటే కూడా ప్రభువా నువ్వు ఏ సమయంలోనైనా చేస్తావు, నువ్వు ఎటువంటి పరిస్థితులను చేయగలవు, కానీ దీని వెనక నీ ఉద్దేశం ఏందో దానిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నీ చిత్తం ఏంటో దానిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నిన్ను ప్రశ్నించడానికి నా ప్రభువా, నిన్ను విమర్శించడానికి, నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మంటి పురుగు పరిస్థితి ఎంతయ్యా. నన్నైతే నువ్వు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావే యేసయ్యా, నీ పరలోక రాజ్యం కంటే ఎక్కువ ప్రేమించావే, నీ మహిమనంతా విడిచి మట్టి పురుగుగా ఈ లోకానికి వచ్చి నా కోసం నా స్థానంలో బలయ్యావే, ప్రాణమే ఇచ్చిన నీవు ఇవన్నీ స్వల్పమైనవే కదా ప్రభువా, వాటిని నాకెందుకు ఇవ్వవు, నువ్వు సమస్తం ఇవ్వగలిగిన దేవుడు అని ఆయనని మనం విశ్వాసంతో ఆయన ప్రేమించి ఆయన యందు నమ్మిక ఉంచి పలికే మాటలకి ఎంత అద్భుతమైన శక్తి ఉంటుంది. దేవుడు ఎంతగా ఇష్టపడతాడో ఎన్ని రీతులుగా మన జీవితాల్ని ఆయన ఆదుకొని అద్భుతాలు చేస్తాడు. చూడండి అక్కడ రాయబడిన మాటలో అయితే గమనించండి, యేసు మూలిగాడు ఆత్మలో. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొడతాడు. చూడండి ఆవిడే ఆమె నోటితోనే ఇప్పుడైనను నువ్వేమడిగినా దేవుడు చేస్తాడని చెప్పిన ఆ వ్యక్తి, ఆ నోటి మాటలు ఎంత తేడా ఉన్నాయి, మన ప్రార్థనలు ఎంత తేడాగా ఉంటాయి, మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ఎంత తేడాగా ఉంటాయి. నువ్వేమైనా చేస్తావు సర్వశక్తి మంతుడా అని పలికి ఏం చేసావులే నాకు అయిపోయింది కదా అని పలకడం చాలా అవివేకం కదా, అజ్ఞానం కదా, అది బలహీనత కదా. మరి నువ్వేమైనా చేస్తావన్నప్పుడు రాయి తీసేయట్టేవు నో. కొన్ని సందర్భాల్లో అద్భుతానికి అడ్డం ఎవరు వస్తారు, అపవాదం వస్తాడా? మన కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించడానికి, ప్రభు జీవితాల్ని మార్చడానికి, మన అనేక రీతులకు రూపాంతరం చెందించే వారిని ప్రభుకి మహిమకరంగా మార్చడానికి, వారి జీవితాలను ఉపయోగకరంగా చేయడానికి, వారు కూడా అందరికంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అసలు హోప్లెస్, ఈ వ్యక్తి లాభం లేదు అనుకునే వ్యక్తులు దేవుని మహిమార్థమే బలమైన పాత్రలుగా వాడబడడానికి ఎవరు అడ్డం వస్తారో వాళ్ళు వాడకుండా ఉండడానికి, వాళ్ళు వాడబడాలన్నా వాడబడకుండా ఉండాలన్నా అందులో మనిషి యొక్క ప్రమేయం కావాలి. మన ప్రార్థన మన విశ్వాసము వారిలో అద్భుతం జరగడానికి మూల కారణమై ఉంటుంది. వారు అట్ట అద్భుతం జరగకుండా అట్ట పడిపోయి ఉండడానికి మనమే అడ్డంగా వస్తాం, మన అవిశ్వాసమే, మనలో ఉన్న అపనమ్మికే. ఇప్పుడు అక్కడ అద్భుతం జరగాలి, నో, రాయి తీయొద్దు అంటుంది. రాయి తీయాల, ఆ రాయి తీస్తే నేను అద్భుతం చేయడానికి నువ్వు రాయి తీసే, నీలో ఆ రాయి తీయడం ఏంటి, నీవు అంత నమ్మకాన్ని చూపించాలి అక్కడ, నీ విశ్వాసము క్రియాత్మకంగా ఉండాలా, నీ విశ్వాసము రుజువు చేసేదిగా ఉండాలా. అందుకే విశ్వాసము క్రియలతో కనిపిస్తుంది, విశ్వాసము క్రియాత్మకమైంది. అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు ఈ పని. నా ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు, నా ప్రభు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకాలు జరిగించేవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పగలుగుటకు, అవును ప్రభు నువ్వు రాయి తీమ్మన్నావా, వెంటనే లోబడుతున్నాను, 4 రోజులైనా వాసన కొట్టినా మురిగిపోయినా పురుగులు పట్టినా జీవాధిపతివైన నీకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ప్రభువా. నేను ఇప్పటికీ మర్చిపోలేను నా కుటుంబంలో జరిగిన అద్భుతం. మేము 6 మంది పిల్లలం, నేను పెద్ద కుమార్తెని, నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. నిజంగా నా తండ్రి ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఎంతో ప్రార్థనాపరుడు, మోకాళ్ళ ప్రార్థన. ఆయన ప్రార్థన జీవితం అమ్మ నాన్న ప్రార్థన చేస్తుంటే నాన్నగారి ప్రార్థన బహుబలమైనటువంటి శక్తితో ఉండేది కుటుంబంలో. అమ్మకి అప్పుడు 4వ కాన్పు, ఆమెకి
ఇక చావు బతుకుల మధ్య ఉంది. ఆమెని డాక్టర్స్ చనిపోద్దని డిక్లేర్ చేశాడు. కడుపులో ఉండే బిడ్డ 3 రోజులు చనిపోయింది. ఆ బిడ్డ కడుపులో ఒక డెడ్ బేబీ ఉంది, 3 డేస్గా ఉంది. తల్లి చూస్తే భయంకరమైన నీరు పట్టిపోయి ఉంది. ఆమెకి ఇక ఆ బిడ్డని ప్రసవించే శక్తి లేదు. ఆ బిడ్డ బయటికి రావడానికి ఆపరేషన్ చేయాలి. ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే ఆమెకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒళ్ళంతా నీరు వచ్చేసింది. ఆమె ఏమాత్రం కూడా బిడ్డని కనలేదు. ఆపరేషన్ చేస్తే బ్రతకలేదు. ఇటువంటి కండిషన్లో డాక్టర్స్ ఒక మాట చెప్పారు, ఇక మేము ఈ ప్రాణాన్ని బతికించలేము. ఆల్రెడీ చిన్న బిడ్డ చనిపోయింది, ఇంకా ఉంటే పాయిజన్. ఇప్పుడు 3 రోజులకి ఆ బిడ్డ కడుపులో ఉంది కాబట్టి పాయిజన్ అయిగా ఉంటుంది. కాబట్టి ఈ తల్లి అయిపోతుంది అని చెప్తే, నా తండ్రి ఇప్పటికీ మర్చిపోలేను, నా వయసు ఎంతో ఉండదు, 9 సంవత్సరాలు ఉండుంటుందేమో, నన్ను చెల్లెల్ని చిన్న చిన్న చెల్లెళ్ళు పిలిచి 3 మీకు అమ్మ కావాలా అని అడిగారు. అవును, అమ్మ కావాలంటే అమ్మని ఇచ్చేవాడు ఏసయ్య. అమ్మ చనిపోకుండా బతకాలంటే ఏసయ్య శక్తిమంతుడు, జీవాధిపతి. హాస్పిటల్ వరండాలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దగ్గర వరండాలో 3 మోకాళ్ళు అనిపించాడు. అమ్మను బతికించినందుకు స్తోత్రం ఏసయ్య అని ఒక్క మాటే చెప్పించాడు. నేను ఆపు అన్నంతవరకు మీరు ఆగకూడదు అని ఆయన దూరంగా నిల్చుని ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని నిలబడి ఆయన అదే స్థుతి చెల్లిస్తున్నాడు. మాకు నేర్పించిన చిన్న మాట ఏసయ్య, అమ్మను బతికించినందుకు స్తోత్రం ఏసయ్య అమ్మను. అంతే, వచ్చే పోయేవాళ్ళు మమ్మల్ని చూస్తారు, ఏంది పిల్లలు ఏంది ఇట్ట పలుకుతున్నారంటే, కొంచెం పెద్దదాన్ని కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు నాకు సిగ్గు అనిపించేది. కానీ మానక ఏసయ్య అమ్మను బ్రతికించినందుకు స్తోత్రం ఏసయ్య అమ్మను అంటుంటే, దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏదో తెలుసా? మా తల్లి బ్రతికింది. ఆశ్చర్యకరమైన విషయం ఏదో తెలుసా? ఆ కడుపులో ఉండే డెడ్ బేబీ బయటకు వచ్చేసింది ఆపరేషన్ లేకుండానే. ఆ బేబీని తీసి ఒక ట్రేలో తీసుకెళ్ళి ఒక గదిలో పడేశారు. అయితే మా అమ్మకు స్పృహ కూడా వచ్చింది ఆ టైంలో. ఆమె అమ్మమ్మని పిలిచి, మా దేవుడు నన్ను బతికించాడు, ఒకటి. రెండవది బిడ్డేది అంటే, బిడ్డ చనిపోయింది, ఆడపిల్ల పుట్టింది చనిపోయింది. అదిగో అక్కడ పడేశారమ్మా అంటే, మా చనిపోయినా బతికినా ఆ బిడ్డను ఒక్కసారి చూస్తే నాకెంత తృప్తి. తెస్తారా అని అంటే బతికులాడి నర్సులు ఎక్కడ పెట్టారో ఆ బిడ్డని తీసుకురావడానికి వెళ్తే, ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఆ ట్రేలో పెట్టిన ఆ బేబీ కదులుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ 3 రోజులు డెడ్ బేబీగా ఉన్న ఆ బిడ్డ కడుపులో దేవుడు చేసిన కార్యం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ చిన్న వయసులోనే విశ్వాస పలుకు యొక్క, విశ్వాసంతో దేవుని స్తుతించే విధానం యొక్క శక్తి ఏంటో నా తండ్రి చిన్న బిడ్డలైన మాకు నేర్పించడం. పెద్దవాళ్ళ దాకా నా జీవితంలో కూడా నేను చనిపోయిన పరిస్థితిలో ఉన్న, ఆల్మోస్ట్ డెడ్, కోమాలోకి వెళ్ళిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. నా తల్లి 2005 సంవత్సరంలో, 2003 సంవత్సరంలో మెడికల్గా డెడ్ అయిపోయిన నా తల్లి కోసం దేవుడు వాగ్దానం ఇచ్చి బ్రతికించాడు. ఆమెని మరలా 3 సంవత్సరాలు మా కోసం బ్రతికించి 2005లో ప్రభు పిలుచుకున్నాడు. అప్పుడు నాతో మాట్లాడాడు, నీ ప్రార్థన ఆలకించి నీ విశ్వాసాన్ని బట్టి 2003లో నీ తల్లిని బ్రతికించాను, చనిపోయిన తల్లిని. ఇదిగో ఆమె ద్వారా చేయవలసిన కొన్ని కార్యాలు జరిగిపోయాయి, ఇక నేను తీసుకుంటాను. స్తుతి తప్ప నువ్వు ఇక బ్రతికించు అనకూడదు అని నాతో మాట్లాడారు. అట్లనే సంతోషంగా తల్లిని ప్రభుకి అప్పగించాను. ప్రభు ఎంతో సునాయసంగా చక్కగా నిద్రలోనే ఆమెను ప్రభు తీసుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీతివంతుడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీయందు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. గమనించండి, ఎందుకు మన జీవితాల్లో ఆయన ప్రతిదాన్ని ఇది జరుగుతుంది అనే మనకు అనుమతిస్తాడు, ఇది మనకు మేలు అంటేనే అనుమతిస్తాడు, ఇది మనకు క్షేమము అంటేనే అనుమతిస్తాడు. అందుకే ఆయన చెప్పే ప్రతి మాట, ఆ నోట నుండి వచ్చిన ప్రతి మాట ఒక జీవపు ఊట, మన జీవితాలకి బలమైన కోట, అది అద్భుతాలు చేసేటువంటి మాట. దేవుని బిడ్డ దాన్ని సందేహపడకుండా విశ్వాసంతో నమ్మకంతో, కాబట్టి వెంటనే మార్తతో అంటాడు, మార్త నువ్వు నమ్మితే చూడండి ఆ ప్రభు అన్నమాట. ఆయన వాసన పడతాడు, ప్రభు ఆ రాయొద్దు, అసలు వాసన పడతాడంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆమెతోటి ఏమంటున్నాడు తెలుసా? నీవు నమ్మిన ఎడల నా మహిమను చూచదు అని నేను నీతో చెప్పలేదా? 40వ వచనం.
నువ్వు నమ్మితే మాత్ర నా మహిమను చూస్తానని చెప్పలేదా? నీతో మర్చిపోయావా? ఇది నా దేవుని నా సహోదరుడా సహోదరి, ఎన్నిసార్లు ప్రభు వాగ్దానాలతో మనతో మాట్లాడతాడు, ఎన్నిసార్లు ప్రభు మనకు అద్భుత వాగ్దానాలు ఇస్తారు. ఆయన అంటున్నాడు, నేను చెప్పలేదా నీకు, నువ్వు నమ్మితే మహిమను చూస్తావని. ఎందుకు నమ్మలేకపోతున్నావు? పరిస్థితులు అన్నీ చుట్టుముట్టాయి, ప్రతికూలంగా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, ఆ ప్రాణాంతక పరిస్థితులు ఉన్నాయి. అసలు నిలబెట్టుకోవడానికి నిలుపుకోవడానికి ఆధారాలు లేవే. కానీ వన్ థింగ్, ఈ టైంలో నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు నమ్మితే. అవును ప్రభా, నమ్ముతున్నా. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి దేవుని వాక్యంలో. మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న ఈ మాటలో మార్కు సువార్త 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నీకు ఏంది సాధ్యము? నమ్మగలవా? అది సాధ్యమా? నువ్వు నమ్మడం అనేది నీకు సాధ్యమైతే నమ్మే ప్రతివానికి సమస్తం సాధ్యమైపోతుంది. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పలుకుతారు. ఇంకొక దగ్గర ప్రభువారు చెప్పినటువంటి మాట, ఎంత అద్భుతమైన మాట అది దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 19:26 యేసు వారి నుంచి వచ్చి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. మనుషులకి ఇది అసాధ్యం, దేవునికి సాధ్యం. మనిషి మానవ జీవితంలో మనుషుడు చేయలేని కార్యాలని మన దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. అసలు మన రూట్ అది. ఇక మనిషికి అయిపోయింది, చేయి దాటిపోయింది, ఇంకేం లేదు, పరిస్థితి కష్టం. ఇటువంటి పరిస్థితిలో నిజంగా దేవుడు అద్భుతాలు చేసేవాడు. నేను నాకెవరో వాట్సాప్లో పంపించారు, ఒక దైవ సేవకుడు తన కుమారుడు, నిజంగా వాళ్ళు ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నారు, భార్యాభర్తలు ఏం కప్పులు, చిన్న బాబు, వాళ్ళకు ఒక బిడ్డున్నాడు, వెళ్తున్నారు. వెళ్ళే సందర్భంలోనే భార్య టక్కన వచ్చి భర్త పాదాలు పట్టుకుని, వెళ్ళొద్దు వెళ్ళొద్దని ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, ఇదిగో మన కుమారుడు చనిపోయి ఉన్నాడు పడకలో, మన కుమారుడు చనిపోయి ఉన్నాడు. గుండె, తల్లి గుండె పగిలిపోతుంది. కానీ తండ్రి అన్నాడు, చూడమ్మా నేను సేవకుండి, మనిద్దరం సేవకులం. ఆ తలుపు మూసి ఆ బాడీని అక్కడే పెట్టి ముందు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి వద్దాం, ఆయన పరిచర్య చేసి వద్దామని ఆ పరిచర్యకి వెళ్ళి చక్కగా దేవుని పరిచర్య చేసి వాక్యం ప్రకటించి ఆరాధన చేసిన అంత అయిపోయి బెనిడిక్షన్ ఇచ్చి ఆశీర్వాదం అయినంత అయిపోయిన తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడు పాస్టర్ గారు. సంఘానికి చెప్తున్నాను, నా గుండె పగిలిపోయే సందర్భం, పగిలిపోయిన సందర్భం, నా కుమారుడు మరణించున్నాడు ఇంట్లో. కానీ నా దేవుడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన సమస్తం ఇస్తాడు. మత్తయి ఆరోగ్యాలు మనం ఉన్న మాటలు అవి, చివరి మాటలు అధ్యాయంలో. ఏం కావాలో నా తండ్రికి తెలుసు కదా, నా దేవుడిని కనపరచడానికి వచ్చాను, రండి లెట్స్ గో, మనం వెళ్ళి ఆ బిడ్డను బరియలు చేయాలి, నా కుమారుడు ఇంట్లో ఉన్నాడు అని అన్న సంఘమంతా పగిలిపోయింది హృదయం. అందరు వెళ్ళారు అక్కడికి. అక్కడికి వెళ్ళి వాళ్ళు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి బాబుని తీసుకురావడానికి బయటికి లోపలికి వెళ్తే తలుపు తెరిచినప్పుడు బిడ్డ బ్రతికి ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. దేవుని బిడ్డారా, ఇదంతా కూడా అసాధారణమైనవి, అద్భుతాలు. అది దేవుడి యొక్క, దేవుడు తన బిడ్డలు చూపించేటువంటి ఆ ప్రత్యేకమైన విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ ఈయన ఏం చూపించాడంటే, దేవునికి ప్రత్యేకమైన ఘనతనిచ్చాడు, దేవుని ఘనపరిచాడు. ఆయన అడగలేదు, ప్రభు నా బిడ్డను బ్రతికించాలని అడగలేదు, ఎందుకు ఇంత అన్యాయం చేశావు అని అడగలేదు. ప్రభు నా బిడ్డ కంటే నువ్వే ముఖ్యం, నువ్వే మొదట నేను నీ నీతిని, నీ రాజ్యాన్ని ప్రేమిస్తాను. ప్రభు నా గుండె పగిలిపోయినా నిన్ను ప్రేమించడం మానను, నిన్ను ఆరాధించడం మానను, నిన్ను ఘనపరచడం మానను, నీ కొరకు జీవించడం మానను, నీ చిత్తం నెరవేర్చడం మానను, నీ సేవ చేయడం మానను, నీ కోసం అడుగులు వేయడం మానను. అది ఎంత నష్టమైనా కష్టమైనా లేకపోతే అది ఉండని, కానీ నువ్వు మాత్రం నా ముందు అన్ని రీతులుగా మహిమపరచబడాలి ప్రభువా. ఎంత ఆ హృదయాన్ని ఎంత ఆనర్ చేశాడు. అందుకే ప్రభువారు కూడా చెప్తారు, ఆ సారపతి విధవరాలు ఆ కరువు సమయంలో ఆమె ఒక్కటే పోషించబడింది. ఆ ఎంతోమంది విధవరాలు ఉంటారు, కానీ ఆమె విధేయత, ఆమె విశ్వాసం,
ఎంతో మంది కుష్ఠ రోగులు ఉంటారు, స్వస్థపరచబడిన వారు కొందరే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఎంతో మంది గుడ్డి వాళ్ళు ఉంటారు, బర్తలమే వంటి వారు. దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దోనని విశ్వాసంతో అడిగిన ఆ ఒక్కరే, ఆ కొద్ది మందే. ఏదినాను కూడా ప్రభువుని ఆరాధించే వాళ్ళ వాళ్ళు, ఆయన దేవుడని నమ్మేవాళ్ళు, దేవుడు అని చెప్పేవాళ్ళు అనేకులు. కానీ నీ విశ్వాసం, నీ అమ్మా రక్తస్రావపు రోగి, ఎంతమంది ఒక వ్యాధులు ఉంటాయి, కానీ అసలు ఎక్స్ట్రాఆర్డినరీ అసాధారణమైన విశ్వాసాన్ని కనపరిచే వాళ్ళు కొందరే ఉంటారు. ఆ ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో ఉన్న బిడ్డ. ఆ విశ్వాసం చూసి ఎంతమా నీ విశ్వాసం గొప్పది, సమాధానం కలదైపో వెళ్ళు. నీ విశ్వాసం గొప్పది, ప్రభుకి అది కావాలి. ఎందుకు మనల్ని ఒప్పుకోమంటున్నాడో, ఎందుకు మన విశ్వాసంతో ఒప్పుకుంటే, అంటే మన విశ్వాస పరిమాణము, మన విశ్వాస ప్రత్యేకత, మన విశ్వాస బలము ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆనందంగా హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. ఆయనకి ఇష్టంగా ఉండేది ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకోవడమే వెలుగు సంబంధుల యొక్క విధానం. కాబట్టి ప్రభువా, నీకు ఇష్టమైంది ఇది కనుక లెట్ మీ ఇంక్రీజ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని పెంచుకుంటా. ఈ దినాల్లో కష్టకాలం వచ్చింది, ఎప్పుడు చేయలేదు, చూడలేదు ప్రభువా ఇలాంటి కష్టాలు. ఆర్థికంగా కష్టమే, ఆరోగ్యపరంగా కష్టమే, ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కష్టమే, పోషణ కష్టమే, ఓ అన్ని రీతులుగా ఏ కార్యం చేయాలన్నా కష్టమే. అసలు మొత్తము అటు ఇటుగా తల కిందలు అయిపోయిన ఈ కాలంలో నాకు ఏది అవసరం అంటే విశ్వాసం అవసరం. బహు భయంకరమైన కాలంలో నాకు ఏది అవసరం అంటే, లార్డ్ ఐ నీడ్ మోర్ ఫెయిత్. ప్రతి అడ్డుని, ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండని, ప్రతి కష్టాన్ని నేను తొలగించుకోలేను, కానీ నాలో నా విశ్వాసం తొలగిస్తుంది ప్రభువా. ఎవరి మీద విశ్వాసం? ఎవరి మీద? నీ మీద. యేసు ప్రభు నామంలో నేను నమ్మకం, నమ్ముట నా వలనైతే. నమ్మే ప్రతి వ్యక్తికి సమస్తము సాధ్యమని చెబుతున్నారే. ఇది మనుషులకు అసాధ్యం, అందుకే నువ్వు లేచినప్పుడు, నిద్ర లేచినప్పుడు ఎవ్రీడే ప్రభువా నేను పలుకుతున్నా. మనుషులకు అసాధ్యమైన దాన్ని నువ్వు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. నేను కూడా మనిషినే కదా ప్రభువా, నాకు అసాధ్యమైన దాన్ని ఈరోజు నజరేయుడైన యేసు ప్రభు నామములో నువ్వు సాధ్యపరుస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. నేను నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముట నీ వలనైతే, నమ్మవానికి సమస్త సాధ్యమన్నవే. లార్డ్ నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని అతను అడుగుతాడు, ఆ తండ్రి ఆ బిడ్డ స్వస్థత కొరకు. అలానే ప్రభువా ఏ అపనమ్మిక నాలోకి వస్తుందో యేసు నామములో దాన్ని తొలగిస్తున్నాను. ప్రభువా నాకు నమ్మకం ఇచ్చినందుకు వందనాలు, నమ్ముతున్నానయ్యా సమస్తం సాధ్యం. ఇప్పుడు చూడండి, మనం చివరికి ఎక్కడికి పోదాం? ప్రభు దగ్గరికి. ప్రభు సమాధాన తాలు ఆ యొక్క రాయి తీయమన్నారు. మార్త యొక్క స్థితి, మార్త ఎన్ని చక్కటి మాటలు మాట్లాడింది, నువ్వు చేయగలవు, నందిదే నువ్వు లేపగలవు అంటది, కానీ అద్భుతం చేసే సమయానికి ఒక బెలూన్లో గాలిపోయినట్టుగా మొత్తం ఆ విశ్వాసం ఏమైందో, వద్దు వాసన కొడుతుంది, 4 రోజులైంది అంటే అర్థం ఏంటంటే ఇది నీకు అసాధ్యము అని ఒక మెసేజ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడేమో సాధ్యమని, ఇక్కడేమో అసాధ్యమని చెప్పాల్సిన పరిస్థితి ఇది కాదు. ప్రమాదం ఎక్కువైపోయింది, తీవ్రత ఎక్కువైపోయింది, భారాలు ఎక్కువైపోయాయి, బరువులు పోయలేకపోతున్నాం, ఆ వేడి తీవ్రత, అగ్ని జ్వాలల తీవ్రత ఎక్కువైపోయింది, కానీ భయపడేది లేదు, నా దేవుడు సమర్థుడు అంటూ అగ్నిలోకి పోవడానికైనా సిద్ధమయ్యారు శద్రక్ మేషక్ అబద్నెగోలు విశ్వాసాన్ని బట్టి. నా ప్రార్థన ఆపలేను అన్నాడు దానియేలు. యెరూషలేము వైపుకే నేను తిరిగాను, నా జీవితం అంతా దేవుని వైపుకే, దేవుని సన్నిధికే, ఆయనతో మాట్లాడితే చాలు నా జీవితానికి, ఆయన సమస్తం సాధ్యపరుస్తాడు. ఇదిగో సింహాల నోట్లో ఆహారంగా అయినా పర్వాలేదు, కానీ నా ప్రభు ఎదుట మోకరించడం, ప్రార్థించడం మానను, అది ఎవరు ఆపలేరు. ఆ ప్రార్థన శక్తి ఎంత గొప్పది, తన బిడ్డకి, బిడ్డని సజీవిగా ఆ యొక్క ఘోరమైన క్రూరమైన సింహాల నోళ్ళు ముయించగలిగిన విశ్వాసం అది, అగ్ని జ్వాలలు చల్లార్చగలిగిన విశ్వాసం వారిది. దేవుని బిడ్డ ఈరోజు కూడా నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు అలానే ఉన్నాయి కదా, ఈరోజు నీకు కావాల్సింది అటువంటి విశ్వాసం. అందుకే మార్తలాగా అటు ఇటుగా ఉండేటువంటి, అటు తీవ్రంగా లేదు, అటు బలహీనంగా లేదు, అంతా నాకు తెలుసు అనుకుంటూ ఉండేటువంటి దయనీయమైనటువంటి స్థితి దేవుని పిల్లల్లో ఉండడానికి వీల్లేదు.
ఆమె మంచిదే, చాలా గొప్ప మనిషి, ఆమె సాహసం అని తనాలి. ఆ దినాల్లో ఎవరు ప్రభువుని ఇంటికి పిలిచేవాళ్ళు కాదు. ఆమె మాత్రమే ఎంతో అద్భుతంగా చక్కగా ఆహ్వానం పలికి ఆతిథ్యం ఇచ్చి పెట్టే మనిషి, చూసే మనిషే. కానీ ఆమెలో ఉండే ఉద్రేకాలు, ఆమెలో ఉండే అటు ఇటుగా ఉండేటువంటి స్థితి, ఆమెకు ఉన్నటువంటి స్వభావంకంగా ఉన్నటువంటి బలహీనతలు కూడా ప్రభు సరిచేశాడు. ఈరోజు చివరిగా ఆమె ఆత్మీయ స్థితిలో, నీవు నమ్మితే నా మహిమను చూస్తానని చూస్తావని చెప్పలేదా? రిమైండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా. ఈ వర్తమాన వాడిని వింటున్న నా దేవుని బిడ్డ, నువ్వెంతో నమ్మిన బిడ్డవే, ఎంతో మంచి బిడ్డవే, ఎంతో ప్రార్థన చేసే వ్యక్తివే, ఎంతో బలంగా నిలబడే వ్యక్తివే. కానీ సంహౌ యువర్ గోయింగ్ డౌన్, యువర్ ఫెయిత్ ఇస్ గోయింగ్ డౌన్. నువ్వు బలహీనమైపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి నేను కుమారుడు నీతో చెప్పలేదా, నా కుమారుడు నీతో చెప్పలేదా, నేను ఈ విషయం చెప్పలేదా. నువ్వు నమ్మావా? నమ్మితే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుద్ది పరిస్థితి. మహిమ చూస్తావు నీ ఇంట్లో, మహిమ చూస్తావు నీ శరీరంలో, దేవుని మహిమ చూస్తావు నీ పరిస్థితుల మధ్యలో, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు చూస్తావు, అసాధ్యమైన వాటిని చూస్తావు. దిస్ ఈస్ ద టైం. ఈ టైంలోనే ప్రభు తన బిడ్డల జీవితాల్లో తాను మహిమ పరచబడబోతున్న కాలంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డ అద్భుతం. ప్రభు ఆ సమాధానికి వెళ్ళాడు. చూడండి, ఆయన కన్నులు ఎత్తాడు. ఆయన చూపిన మాదిరి ఎలాంటిదో చూద్దామా. ఆయన 40:41 వచ్చిన యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా హార్ట్ ఎంత టచ్ అయిపోయిందంటే ఈ మాట. ప్రభువా, ఇట్లాంటి ప్రార్థన నీకు ఎల్లప్పుడూ చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయి. కృతజ్ఞత అనేది ఏదైనా చూస్తే, నువ్వు చేస్తే, నువ్వు అంతా ఇచ్చేస్తే, అబ్బా మాకేంటండి, మేము అడిగిందల్లా ఇచ్చేసాడో చూడండి, చూడండి అని అందరికీ చూపించి, అందరు చూసిన తర్వాత చప్పట్లు కొట్టిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ మేము చేసుకున్నామండి అని, ఎంత మంచిగా మాకు దేవుడు చేశాడని చేసిన దాన్ని చూసి పలికే కృతజ్ఞతలు ఎక్కువైపోయాయి కదా. జరిగినటువంటి కార్యాన్ని చూపించి చూసి అప్పుడు కదా థ్యాంక్స్ గివింగ్. కానీ వాట్ అబౌట్ దిస్? అక్కడ ఆ వాసన కొట్టేటువంటి ఆ 4 రోజులు శవం అక్కడే ఉంది, అందరు చూస్తూనే ఉన్నారు, రాయి తొలగించబడింది. కానీ ప్రభు హృదయం ఎట్లాగ, ఎంత మాదిరిది, దేవా నీకున్న గొప్పతనాన్ని చాటుతున్నా నా మనవి. ఎంత గొప్ప మాట! ఇదే మన ప్రార్థన జీవితం, ఇదే మన కృతజ్ఞత, ఇదే మన విశ్వాసపు ఒప్పుకోలుకున్నటువంటి మూలము, పావర్ అన్నమాట. ఇక్కడే ఉంది, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు. ఇది నేను చిన్ననాటి వచ్చి డాడీ దగ్గర నేను నేర్చుకున్నా. ఎన్ని అద్భుతాలు నా కుటుంబంలో నాకు అనిపిస్తుంది, ఆ పుస్తకం రాయాలనిపిస్తుంది. అన్ని అద్భుతాలు జరిగాయి, అద్భుతాలతో విశ్వాసాన్ని నేర్పించుకుంటూ వచ్చాడు నా తండ్రి. ప్రభుదారు ఉన్నారు ఇప్పుడు జాన్ ఐజక్ గారు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు మా నా మన విన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు. ఏం ఇంకా చేయలేదు, ఇంకా చెప్పలేదు. కానీ జీవితంలో నాకున్న ఫెయిత్ రేంజ్ ఏంటంటే, ప్రభువా ఎప్పుడైనా నా మనం వినే ఒకరు ఉన్నారు నాకు, దట్ ఈస్ మై, అంటే నాకున్నటువంటి ఆ ఆధిక్యత, అది నా అర్హత, అది నా బలము, అదయ్యా అక్కడున్న నేను. నా మనవి ఎప్పుడు వినే దేవుడు నాకున్నాడు. నమ్ముతున్నవా సహోదరి? అలా చెప్పగలవా? ఎప్పుడు వినే దేవుడు నాకున్నాడు. ఎప్పుడు? మనుషుల్లోనే వినరు. ఒక్కోసారి భర్త అన్నిసార్లు వింటాడండి, ఇప్పుడు ఎందుకు వింటలేదు. భార్య చక్కగా వినేది, ఈవిడ ఇప్పుడు ఇంటం లేదని అంటారు. పిల్లలు బాగానే వినేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు తిరగబడుతున్నారు. మనిషి ఆశ్చర్యంగా ఉంటుంది, మనిషి పరిస్థితి. బాగా వినేవాళ్ళు ఒకప్పుడు వినకపోవచ్చు, మనకు బాగా సహాయం చేసేవాళ్ళు సహాయం చేయకపోవచ్చు, బాగా ప్రేమించేవాళ్ళు ప్రేమను చూపించకపోవచ్చు, అన్ని రీతులుగా అస్తవ్యస్తతలు ఉండొచ్చు మానవ జీవితంలో. బట్ నువ్వు వింటున్నావు తండ్రి, ఎప్పుడు విన్నందుకు, నా మనవి విన్నందుకు. ఇది మనకున్న సత్తా, శక్తి, మనకున్న ధైర్యం, మనకున్న కాన్ఫిడెన్స్, మన బలం. అక్కడ నిలబడినప్పుడే ఎక్కడైనా ఏ స్థితిలోనైనా అద్భుతాలు చేస్తూ ఉంటాం. ఇంకా దిగులు, చింత, ఇక బాధ, సమస్య లేదు. నువ్వు నా మనవి వినినందుకు, వినేసావు, ఆల్రెడీ డన్, అయిపోయింది అయ్యా. నా మనవి విన్నందుకు కృతజ్ఞత అసలు చెల్లించుచున్నాను. ఆ కృతజ్ఞత కార్యం చూసి కాదయ్యా, కార్యాన్ని నేను గ్రహించి, కార్యాన్ని నా హృదయంలో ఎరిగి, నా ఆత్మలో చూసి, నా విశ్వాసంలో చూసి,
నా నీ మీద నాకున్న ప్రేమలో నీ నా మీద నీకున్న ప్రేమను బట్టి విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ బట్టి నేను ఇది పలుకుతున్నానయ్యా. వాట్ ఏ వండర్ఫుల్ కన్ఫెషన్ ఇట్ ఈస్. వావ్, ఎంత అద్భుతమైన ఒప్పుకోలు ఇది. వినినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నావని నేను ఎరుగుదును. అసలు ఇది ఇంకా హై రేంజ్. తన యొక్క విశ్వాస పరిమాణం ఎంత పెరిగిపోయిందంటే సూపర్, అసలు మామూలుగా కాదు. అది ఎంత హై రేంజ్లో ఉందంటే నా అసలు ఎల్లప్పుడూ ఒక్క క్షణమే కాదయ్యా, ఒక్క రోజే కాదు, నువ్వు ఎల్లప్పుడూ. ఇక దేవుని హృదయము ఇట్లా చేసే ప్రార్థనకి ఆయన ఎంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో చూడండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నాయ్యా. అదే నా స్టాండర్డ్. నా స్టాండర్డ్స్ అక్కడ ఉన్నాయి. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక ప్రభువును ఆరాధించే బిడ్డగా, ఒక దేవుని కొరకు జీవించే బిడ్డగా నా స్టాండర్డ్ ఏంటంటే నా డిగ్రీలు కాదు ప్రభువా. నాకెంత తెలుసని కాదు. నేను ఎంత గొప్ప ప్రసంగికురాలిని, ప్రసంగికుణ్ణి ప్రభువా. నేను ఎంత విద్యావంతులు వంతురాలిని, విద్యావంతుణ్ణి ప్రభువా. నాకెంత డబ్బుంది, ఎంత పేరుంది, ఎంత ప్రఖ్యాతి ఉంది. అసలు నేనంటే ప్రజలు ఎంత పడి చేస్తారు. ఈ కాదు ప్రభువా, బట్ ఐ హ్యావ్ వన్. నాకు ఒకటి ఉంది బలము. ఏంటంటే నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వింటున్నావని ఎరుగుదును. అక్కడ ఉంది ప్రభువా నాకున్నటువంటి బలమంతా. అది నా యొక్క బలమైన స్థావరం. అక్కడ నిలబడ్డానంటే శత్రువు గడగడ వణిగిపోతాడు ప్రభువా. అది నా నమ్మకం, అది నా విశ్వాసం. దేవుని బిడ్డ, నా ప్రభు ఎల్లప్పుడు వింటున్నాడు అన్నప్పుడు శత్రువు ఏం చేస్తాడు, ఏం చేయగలడు వాడు? నీ కుటుంబాన్ని ఏం చేయగలడు, నీ జీవితాన్ని ఏం చేయగలడు, నిన్నేం చేయగలడు? ఏమనుకుంటున్నావు, ఎల్లప్పుడు నా మాట విని నాకు అప్రూవ్ చేసేవాడు ఉన్నాడు ఇక్కడ. నేను తండ్రి అంటే వెంటనే పలికేవాడు ఉన్నాడు. నా పక్షాన నిలబడేవాడు ఉన్నాడు. నా పక్షాన గొప్ప కార్యం చేసేవాడు ఉన్నాడు. నా పక్షాన అద్భుతాలు చేసేవాడు ఉన్నాడు. వాట్ యు థింక్ యూ ఈవిల్, నా బలం చూడు అన్నట్టుంటుంది. ఓ శత్రువ ఏమనుకుంటున్నావు? ఆల్వేస్ మరణము ముందు, మరణము బంధించినటువంటి ఆ మరణపు కట్లం తోటి ఉన్నటువంటి ఆ శవం ముందు, అవిశ్వాసంతో అటు ఇటు ఊగుతున్న ఆ మనుషుల ముందు, రకరకాల అవిశ్వాసపు మాటలు పలుకుతున్న ఆ జనాంగం ముందు, ఆ ప్రజల ముందు నిలబడిన హీరో విశ్వాస వీరుడైన నా ప్రభు మన వంటి మానవుడిగా వచ్చి మన ముందు మాదిరిగా నిలిచి ఆయన సవాలుతో కూడిన విశ్వాసంతో ఎంత మంచి మాట, తండ్రిని సంతోషపెట్టే మాట, దేవుని సంతోషపెట్టే ఈ విశ్వాసపు పలుకు, ఈ విశ్వాసపు అద్భుతమైనటువంటి ఆ శత్రువుని బెదిరించేటువంటి అద్భుతమైన ప్రార్థన. దేవుని బిడ్డలు మనం నేర్చుకోవాలి కదా. ఎంత బాగుంది ఇక్కడ, ప్రభువా వినుచున్నావు నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అన్నాడు. ఇంకా ఏం చెప్పలా, అది కూడా చెప్పేశాను అంటున్నాడు. ఫెయిత్ కన్ఫెషన్లో వీళ్ళందరూ చూడొచ్చు, జన సమూహం, నువ్వు నన్ను పంపావయ్యా, నా ఇష్టానుసారంగా నేను రాలేదు. ఈరోజు దేవుడి చిత్తంలో, ప్రభువా నేను నీ చిత్తంలో ఇక్కడికి వచ్చాను, నీ చిత్తంలో పంపితే వచ్చాను, నీ ఇష్టం ప్రభువా, నువ్వు నన్ను పంపించేసావు నేను నమ్ముతున్నాను, నేను అక్కడికి వెళుతున్నాను. అక్కడ ఆ ప్రజల ముందు నీ మహిమ కోసమే ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ మహిమ కోసమే. ఇది విశ్వాసి చెప్పాల్సిన మాట. నీకు అసాధ్యమైన ఎదురైనప్పుడు, నీవు నీ వల్ల కానప్పుడు, అది నీవు నీకు ఒక ఛాలెంజ్గా మారిపోయినప్పుడు, నీవు సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు, సమస్యల పరిష్కారం అనేది నీ చేతికి దాటిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రభువా నీ ప్రజలందరి ముందు ఒక సాక్షిని. ఎవరికి సాక్షిని? జీవము గల దేవునికి సాక్షిని, మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువుకు సాక్షిని, మనవి ఎల్లప్పుడు వినే దేవుడికి సాక్షిని. ఓ ఎప్పుడైనా సరే నాకు మొరపెట్టమో, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా. 91వ దారికితలో ఉన్న వాగ్దానం, అతను నన్ను ప్రేమించినాడు అతను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు అతను నేను గణపరుస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు, ప్రభు తండ్రి ప్రేమను ఎరిగాడు, తండ్రి శక్తిని ఎరిగాడు, తండ్రి స్వభావం ఎరిగాడు, తండ్రి నేచర్ ఎరిగాడు, అతడు నన్ను ఎరిగినవాడు. నువ్వు కూడా నీ ప్రభుని, మనం కూడా మన ప్రభుని ఎరిగిన వారం అయితే, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని గణపరచేదను.
శ్రమలో నేను అతని తోడయందును అతని తోడయందును అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెను. వా గమనించండి, నేను ఎరుగుదును ప్రభువా. ఐ నో యువర్ పవర్ యువర్ లవ్. నీ ప్రేమ తెలుసు నాకు. కాబట్టి వీళ్ళందరూ నేను ఒక సాక్షిగా ఇక్కడ ఉన్నానని, నీ ప్రతినిధిగా ఉన్నానని, నీ శక్తికి నీకు రాయబారిగా, నీ నామ మహిమార్థమై నీ మహిమను చాటే వ్యక్తిగా సాధనగా ఉన్నానని లెట్ దిస్ పీపుల్ నో. వీళ్ళ ముందు పలికేశానయ్యా. నీకు తెలుసు నా ఆలోచనలో ఉన్నప్పుడే నా పలుకు నీకు తెలుసు. నా విశ్వాసంతో నేను అడుగులు వేస్తున్నప్పుడే నా పలుకు నీకు తెలుసు. నేను ఆ సమాధానకు వస్తున్నప్పుడే నా పలుకులు నీకు తెలుసు. నేనేం పలకతానో నీకు తెలుసు. మాట నా నాలుగుకు రాకముందే నేనేం మాట్లాడతానో నీకు తెలుసు. 139 దావరి కీర్తనలో భక్తుడు అంటాడు, మాట నా పెదవులకు రాకముందే నీకు తెలుసు. యూనో నా విశ్వాసం అలాగ ఉందని మీకు తెలుసయ్యా. ఇప్పుడు వెంటనే ఇప్పుడు అంటాడు. పలికి తిని ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అయిపోయింది, పలికాను. ఇప్పుడు ఏమంటున్నాడు, నీవు ఇప్పుడు అక్కడ పలికి తిని అని చెప్పి ఆయనను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క మాదిరి. కాళ్ళు చేతులు కట్టబడి ప్రేత వస్త్రములతో ఉన్నటువంటి ఆ చనిపోయిన లాజరు వెలుపలికి రా అని బిగ్గరగా వచ్చాడు. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నా యేసయ్య మాదిరి నా జీవితంలో ఎందుకు గొప్ప. నేను కూడా ఈ దినాల్లో నిలబడాల్సింది ఈ ప్లేస్లోనే కదా. క్రీస్తునందు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకోలేదా? జగదికి పునాది వేయక ముందు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదా? ఫర్ వాట్? ఎందుకు? ఆయన స్వరూపంలోకి, ఆయన స్వభావంలోకి, ఆయన సంపూర్ణతలోకి, ఆయన వలె జీవించడానికే కదా ఈ జీవితం ఇచ్చింది, ఈ రక్షణ ఇచ్చింది, ఈ భాగ్యం ఇచ్చింది, నన్ను నడిపించింది. అందుకే కదా ప్రియ తండ్రి, లెట్ మీ డూ దాట్. నన్ను చేయని ప్రభా, నేను చేస్తాను ప్రభా, నేను రెడీగా ఉన్నాను ప్రభా. కాబట్టి అట్టి విశ్వాస పలుకు నా జీవితంలో, అట్టి విశ్వాస ప్రార్థన నా జీవితంలో, అట్టి అద్భుతకరమైనటువంటి స్థానం స్థితి నా జీవితంలో ఉండాలని కోరుతున్నాను ప్రభా అని ప్రభువుని అడుగుతావా? ఏసయ్యనందు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, ప్రభునందు ఆయన నీ రక్షకుడుగా దేవుడుగాను అంగీకరించిన వ్యక్తివైతే, ఆయన నీ హృదయంలో ఉన్నట్లు నువ్వు గ్రహించినట్లయితే, ప్రభా నా ప్రభుగా నా హృదయంలో ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి అని ప్రభువుని ఆహ్వానిస్తే, నువ్వు చేయగలిగేది, నువ్వు వేసే అడుగు, నువ్వు చేసే కార్యాలు ఈ రీతిగానే ఉంటాయని ప్రభు మాదిరి చూపించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఉన్నతమైన అద్భుతమైన విశ్వాస పలుకుతో కూడిన ప్రార్థన జీవితాన్ని అనుదినం కలిగి అద్భుతాలు చూస్తూ ఆయనకు మహిమార్థమై జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ శ్రేష్టమైన మాటల్ని, ఈ అద్భుతమైన మాదిరిని నా ప్రభువా నువ్వు నడిచిన నడక నీ అడుగుల్లో నడిచి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మేము నీ బిడ్డలుగా నిలబడి నీ రాకడాశనమైన దినాల్లో, కష్టకాలంలో, కన్నీటి లోయల్లో, అనేక భయాందోళన మధ్యలో ప్రియ బిడ్డలు నిలబడ్డానికి నువ్వు ఇచ్చినటువంటి స్థలం, నువ్వు ఇచ్చినటువంటి సమయం, నువ్వు ఇచ్చినటువంటి సవాలు, నువ్వు ఇచ్చినటువంటి అవకాశం గొప్పది కాదా ప్రభువా? రుజువు చేసుకోవడానికి నీ మహిమార్థమే బ్రతకడానికి కృపదాయించి ప్రతి బిడ్డను బలపరచండి. నేను అభిషేకించండి. నీ నిబంధన రక్తంతో ముద్రిస్తూ ప్రభువా నీ కార్యం జరిగించి మనం వేడుకుంటూ అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేడనే సేపవుతున్నామలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రభునామములు మీ అందరికీ నా శుభవందనాలు. యూట్యూబ్లో వర్తమానాలు పెట్టబడుతున్నాయి పాటలు, అవన్నీ ఒకసారి వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతంగా దేవుని మహిమ కొరకు, ఈ రాజ్య వ్యాప్తి కొరకు ఈ పరిచర్యల నిమిత్తం ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.